నమస్కారం. బడితండ నూతన గ్రామ పంచాయతీగా టీఆర్ఎస్ ఇది టీఆర్ఎస్ నుంచి పార్టీ అభివృద్ధిగా ఎన్నుకున్నాను. మహబూబాబాద్ జిల్లా నీలుగోరు మండలం తండా ప్రజల కోసం ఐదు తండలు ఉన్నాయి. బడితండ గ్రామ పంచాయతీ కింద ఐదు తండాల ప్రజల కోసం పనుల కోసం ముందు ఐదు తండాలు ఏమున్న ప్రాబ్లం సాల్వ్ చేసి ముందుకు సాగుతాయని ప్రజలందరికీ నా నమస్కారం. తండలు ఐదు తండలు ఉన్న ప్రజలు సమస్యలు చాలా వరకు ఉన్నాయి. అవన్నీ సమస్యలు ముందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారితో ముందుకు తీసుకెళ్లి మాట్లాడి కొట్లాడి తండ బంగారు తెలంగాణ బంగారు బడి తండ చేయాలని నా యొక్క అభివృద్ధి, నా యొక్క మనవి. సమస్యలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి, లాట్రూమ్లు, సైడ్ కాలువలు ఉన్నాయి, పెన్షన్లు ఉన్నాయి. కొన్ని తండ ఒక తండలో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కు బిల్డింగ్ వేయాలి. ఇంటి సమస్య కానీ, స్కూల్ సమస్యలు కానీ ప్రజలు మంచిగా స్పందిస్తున్నారు. వీరైనా కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని, చాలా మెజార్టీతోటి గెలిపిస్తామని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక ప్రజలు కత్తెర గుర్తును కలదాని మనం గెలిచాం. ప్రజలందరూ మాకు బడితండ గ్రామ పంచాయతీ కత్తెర గుర్తు టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన క్యాండిడేట్ గెలిపిస్తామని ప్రజలందరూ కోరుకుంటున్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి. కత్తెర గుర్తుకే వర్దిల్లాలి. నమస్తే అండి, నా పేరు వెంకన్న అండి. మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ, అంతకుముందు ఎర్రబెల్లిగూడెం గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు బడితండ గ్రామ పంచాయతీ అండి కొత్తగా. అయితే మాకు అంతకుముందు అభివృద్ధి చెందలేదండి. ప్రతి పది తండాలు ఉండే అంతకుముందు, ఆ తండాల వలన మాకు కొంత అభివృద్ధి చెందలేదు. సో ఇప్పుడు తండాలకు మన కేసీఆర్ గ్రామ పంచాయతీ చేయడం వలన మాకు అభివృద్ధి చెందుతుందని మేము భరోసా పెట్టుకున్నామండి. అందరూ కూడా మేము ఒక పార్టీ టికెట్ ఇచ్చిందండి, బుక్యా వీరన్నకి కత్తెర గుర్తు టీఆర్ఎస్ పార్టీ నుండి. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మా క్యాండిడేట్ టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ బుక్యా వీరన్నకి గెలిపించుకుంటామని మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామండి. అందులో ఒకటి ఇంకొకటి భాగంగా మాకు అంతకుముందు మాకు ఉమ్మడి ఎర్రబెల్లిగూడెం గ్రామ పంచాయతీ ఉండడం వలన మాకు కొన్ని అభివృద్ధి పనులు జరగలేదండి. ఈసారి కంపల్సరీ మా వీరన్న కంపల్సరీ మాకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారని మేము గట్టి నమ్మకం పెట్టుకున్నామండి. కాబట్టి జనాలందరం, మేము ఓటర్స్ అందరం కంపల్సరీ వీరన్నకి గెలిపించుకుంటామని గట్టి నమ్మకం ఉందండి. ఇంకొకటి, మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎర్రబెల్లిగూడెం ఉన్నప్పుడు మాకు కొన్ని రైస్ కోట ఎక్కడ అంటే చాలా ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో మా ఉన్న ఎస్టీ క్యాండిడేట్స్ అందరూ అంత దూరం పోయి ఎత్తుకొని వచ్చేదన్నమాట, తీసుకొచ్చేది. అలాంటి సమస్యలు కూడా మా వీరన్న తెచ్చి ఇక్కడ లోకల్లో బడితండ గ్రామ పంచాయతీకి వచ్చిన రేషన్ షాప్ని ఇక్కడనే పెడతాడని నమ్మకం. ఇంకొకటి, ప్రతి తండాల్లో వాటర్ సమస్యలు ఉన్నాయి, ఈ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇంకొకటి పెన్షన్స్ ఉన్నాయి. ఈ అలాంటి చాలా వరకు చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమైనా ఒక స్కూలు, ఇంకా పెద్ద బిల్డింగ్ అంతకుముందు ఇక్కడ ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్ వరకు ఉండే దానికి ఇంకా పెంచాలని, టెన్త్ క్లాస్ వరకు పెంచాలని స్కూల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేపిస్తారని. అంగన్వాడీ బిల్డింగ్స్లు ఉన్నాయి, అలాగే అన్ని కమిటీ మాకు అంతకుముందు కమిటీ బిల్డింగ్స్లు లేవు. ఇలాంటి సమస్యలు ఏది ఉన్నా పరిష్కరిస్తారని నమ్మకం పెట్టుకున్నామండి. పార్టీ ఇచ్చిన క్యాండిడేట్ టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ వీరన్నకే కంపల్సరీ ఓటు వేసి గెలిపిస్తామండి. ప్రజలు కూడా మేము నమ్మకం పెట్టుకున్నామండి. మంచి క్యాండిడేట్కి ఇవాళ టికెట్ ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఓకే, నమస్తే అండి. అలాగే ఆదర్శ గ్రామంగా ఈ బడితండను తీర్చిదిద్దుతానని కంపల్సరీ మేము నమ్మకం పెట్టుకోండి. కత్తెర గుర్తుకే. నమస్కారం అండి. మా ఎమ్మెల్యే గారు శంకర్నాయక్ గారు చాలా మంచివాడు. మా గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకుంటాడు, దత్తత కూడా తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మాకు మంచి క్యాండిడేట్ను టికెట్ ఇచ్చారు.